అందరికీ మరణాత ప్రభునందు ప్రేమైన దేవుని పిల్లలారా ప్రభు అయిన యేసో నామం పేరిట నేటి పరిశుద్ధ ఆదివారపు దీవెనలు శుభములు కలుగును కలుగునుగాక ఆమేన్ అందరికీ మరణాత ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని వాక్యమును చదువుకొని ప్రార్థన చేసుకుని మనం వాక్యము ధ్యానం చేసుకుందాము మరి మహాజ్ఞాని అయినటువంటి సొలోమను మహారాజు రచించినటువంటి ప్రసంగి గ్రంథము పన్నెండవ అధ్యాయము పదమూడవ వచనము పద్నాలుగో వచనం చదువుకుందాం ఇదంతయు వినిన తరువాత తేలిన దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలను మానవ కోటికి ఇది ఏ విధి గూఢమైన ప్రతి అంశమును గుర్చి దేవుడు విమర్శ చేయునప్పుడు ఆయన ప్రతి క్రియను అది మంచిదే కానీ చెడ్డదే కానీ తీర్పులోనికి తెచ్చును దేవుడు తన వాక్యమును బట్టి మనల్ని దీవించును గాక ప్రేమైన దేవుని పిల్లలారా ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడు అయిన దేవానికి స్తోత్రములు తండ్రి నేటి దినమున నీ దివ్య వాక్యమును చదువుకుని ధ్యానం చేసుకునే భాగ్యం మా జీవితములకు మీరు ఇచ్చిన వారు ఉన్నారు నీ వాక్యములని సంగతులను మా జీవితానికి అవసరమైన రీతిగా మీరు మాకు బోధించి వస్తున్న మీ రెండవ రాకకు మమలను సిద్ధపరిచి మహిమను అందుకొనుమని మాతో మాట్లాడమని వాక్యముయున్న నామములో ప్రార్థన చేయుచున్నాం పరమ తండ్రి ఆమెన్ అందరికీ మరణాత కూడివచ్చిన దేవుని పిల్లలారా రెండవ రాకడలో త్వరగా వరుడుగా వచ్చుచున్నటువంటి ప్రభు ఆయన యొక్క దివ్య లక్షణముల చేత మనలను వధువుగా అలంకరించి మహిమ మేఘమెక్కించుకునుగాక ఆమెన్ ప్రియులార చదవబడినటువంటి వాక్య భాగము మరి దేవుడు జ్ఞానమును ఇవ్వగా మరి అంతకు ముందు కానీ తర్వాత కానీ అంతటి జ్ఞానము కలిగినటువంటి మనిషి లేనే లేడని ప్రశంస పొందినటువంటి సొలోమాను గారు చెప్పినటువంటి సంగతులను మనము నేటిదినమున చదువుకున్న వారమై ఉన్నాం ప్రసంగి గ్రంథములో ఆయన అనేక విషయములను మరి సవివరంగా తెలియజేస్తూ చివరికి ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడు అది వచనంలో మనం చూస్తున్నాం ఇదంతా వినిన తరువాత తేలిన ఫలితార్థం ఇదే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడని అనుసరించి నడుచు మానవ కోటికి ఇది ఏ విధి అని అంటున్నాడు మానవాళిక అందరికీ కూడా ఒకటే విధి ఒకటే పని ఒకటే పద్ధతి ఒకటే మార్గము అది ఏమిటి అని అంటే దేవుని భయభక్తులు కలిగి ఆయన కట్టడాలను అనుసరించి జీవించడం ప్రిలరా మనిషి యొక్క జీవితంలో దేవుని యొక్క సంగతి ముడిపడి ఉన్నది అనే విషయాన్ని మనం గ్రహించుకోవాలి మరి ఈరోజు మనము ఈ వాక్య భాగం ద్వారా నేర్చుకుని పోవచ్చు ఉన్నటువంటి అంశము ఏమిటి అంటే దేవుడు దేవాలయము ప్రార్థన ఇది అంశము దేవుడు దేవాలయము ప్రార్థన దేవుడు మానవుని యొక్క జీవితంలో ప్రాముఖ్యమైనటువంటి సంగతి అయి ఉన్నది దేవుని ఆరాధించుట కొరకు దేవాలయము ప్రాముఖ్యమైనటువంటి స్థలమై ఉన్నది దైవారాధనలో మానవ జీవితానికి అవసరమైనటువంటి వాటిని పొందుకొనడానికి దేవునికి చేసేటువంటి ప్రార్థన అవసరమైనటువంటిదై ఉన్నది కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా మనం గ్రహించుకోవాల్సిన విషయం ఏమిటంటే మనిషి యొక్క జీవితము ఈ మూడింటితో ముడిపడి ఉన్నది దేవుడు దేవాలయము ప్రార్థన ఇవి లేకుండా మనిషి యొక్క జీవితానికి ముక్తి దొరకదు పరలోక రాజ్య ప్రాప్తి దొరకదు కాబట్టి మనిషి జీవితములో దేవుడు దేవాలయము ప్రార్థన అనేటువంటి ఈ మూడు విషయములు జీవితములో కలిగి ఉండవలసినటువంటి విషయములై ఉన్నవి వీటిని పాటిస్తూ ఆత్మ రక్షణను పొందుకోవలసిన వాడై ఉన్నారు ప్రతి వ్యక్తి కూడా అందుకే మానవ కోటికి ఇది ఏ విధి అని మాట్లాడుచున్నాడు దేవుడు అనేటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ దేవుడు విమర్శ దినమందున ప్రతిక్రియను అది మంచిదే కానీ చెడ్డదే కానీ తీర్పులోనికి తెచ్చును అని అంటే మరి తీర్పులు దేవుడు నరకంలోనికి అగ్నిగుండంలోనికి వెళ్ళమని మరి తీర్పు తీరిస్తే మరి ఆత్మ నశించేది అవుతుంది కాబట్టి తప్పించబడడానికి దేవునికి మనము ప్రార్థన చేయవలసిన వారమే ఉన్నాం ప్రార్థన చేయాలి అంటే దేవునిడల భయభక్తులు నేర్చుకుంటేనే ప్రార్థన చేయగలుగుతాం దేవునిడల భయభక్తులు నేర్చుకోవాలి అంటే దేవాలయం కావాలి దేవాలయం అనేటువంటిది దేవుని ఉనికిని తెలియపరిచేదై ఉన్నది దేవుని ధర్మశాస్త్రమును బోధించేదై ఉన్నది దేవుని మార్గమును బోధించేదై ఉన్నది కాబట్టి ప్రతి మనిషి కూడా ఈ లోకములో ఎంత గొప్ప జీవితము జీవించిన వాడైనప్పటికీ ఎంత తక్కువ జీవితం జీవించిన వాడైనప్పటికీ వాడు మరణించక తప్పదు శరీరమును విడిచిపెట్టక తప్పదు ఆత్మ అనేటువంటిది దైవరాజ్యంలోనికి చేరక తప్పదు గనక మనిషి తెలుసుకోవలసినటువంటి సత్యము జీవిత సత్యము ఏమిటి అని అంటే మనిషి దేవుడు దేవాలయము ప్రార్థన అనేటువంటి మూడు అంశముల ద్వారా తన జీవితాన్ని పరిశుద్ధమైన మార్గంలో కొనసాగించుకోవాలి నరకము నుండి అగ్నిగుండము నుండి తప్పించుకుని దేవుని రాజ్యంలోనికి చేరే జీవితము జీవించాలి అనేటువంటిది తెలుసుకోనవలసినటువంటి విషయమై ఉన్నది మనం ఈ మూడు పదాలను ఒక్కొక్కటిగా మనము ధ్యానించుదాం ప్రియదేవుని పిల్లలారా దేవుడు అంటే మనిషి తన జ్ఞానము చేత ఏ విధంగానూ నిర్వచనము చెప్పలేనటువంటి వాడే దేవుడు అయి ఉన్నారు మనిషి తన జ్ఞానం చేత ఏ విధంగానూ దేవుని గురించి నిర్వచించలేడు దేవుడంటే ఎలా ఉంటాడు అని చెప్పలేడు అంత నిర్వచించలేనటువంటి మరి శక్తి కలిగినటువంటి వాడు దేవుడు అయి ఉన్నాడు మానవ జ్ఞానానికి జీవితానికి అతీతమైనటువంటి వాడు దేవుడు మనిషి తన జీవితంలో దేవుని గురించి తెలుసుకునడానికి చేసేటువంటి ప్రయత్నములో మనిషి యొక్క జ్ఞానానికి అవసరానికి జీవితానికి మించినటువంటి సంగతులు తనకి ఎదురైనప్పుడు వాటన్నింటి యొక్క పరిపూర్ణతయే దేవుడై ఉన్నాడు అని చెప్పి ప్రియ ప్రియదేవుని పిల్లలారా పరిశుద్ధ గ్రంథములు అనగా బైబిల్లో మరి దేవుని కూర్చున్నటువంటి కొన్ని విషయములు మరి వ్రాయబడి ఉన్నటువంటి విషయంలో మీకు గుర్తు చేయాలని వాటిని గురించి తెలియచేస్తూ ఉన్నాను దేవుడు తనను తాను ఉన్నవాడు అని బయలుపరుచుకున్నాడు ఉన్నవాడని అని దేవుడంటే ఉన్నవాడు అయి ఉండాలి ఏదో లేనటువంటి దానిని గురించి దేవుడు అని మాట్లాడటం కాదు దేవుడు ఉన్నవాడై ఉండాలి అలాగే దేవుడు సమృద్ధిగా ఉన్నవాడై ఉండాలి దేవుడు శాశ్వతుడు నిత్యుడు అయి ఉన్నాడు దేవుడు అనంతమైన వాడు అయి ఉన్నాడు దేవుడు సృష్టికర్త అయి ఉన్నాడు దేవుడు సర్వశక్తి గలవాడు అయి ఉన్నాడు నేనేమంటున్నాను అనంటే దేవుడు మనిషి యొక్క జీవితానికి జ్ఞానానికి అతీతమైనటువంటి వాడు ఆయన గురించి మనము ఏ విధంగాను నిర్వచించలేము ఒక మాటలో చెప్పలేము ఆయన యొక్క లక్షణములను గుణములను మన జీవితములో ఎదురైనటువంటి వాటితో పోల్చుకుంటూ వాటన్నింటిలోనూ అతీతమైన పరిపూర్ణమైన మరి స్థితి కలిగినటువంటి వాడు దేవుడు అని చెప్పి మనము దేవుని గురించి మరి యోచిస్తున్నటువంటి వారముగా ఉన్నాము ఆయన సదాకాలం ఉన్నటువంటి వాడు సమృద్ధిగా ఉన్నటువంటి వాడు మానవ జీవితంలో సమృద్ధి అనేటువంటిది లేనప్పుడు సమృద్ధి అనేటువంటిది దేవుడి దగ్గరే ఉన్నది దేవుడే ఇవ్వగలడు అనేటువంటిది మనిషి తెలుసుకున్నప్పుడు దేవుని గురించి నిర్వచించడానికి సమృద్ధి గలవాడు అనేటువంటి విషయాన్ని మరి మానవుడు వాడు ఉన్నాడు అలాగే పరిశుద్ధ గ్రంథములో దేవుని గురించినటువంటి విషయాలు దేవుడు సృష్టిని చేసినటువంటి సృష్టికర్త అయి ఉన్నాడు సర్వశక్తి గల వాడు అయి ఉన్నాడు ఆయన వంటి వాడు మరొకడు లేడు ఆయన వంటి వాడు మరొకడు లేడు ఆయనగాక మరి యొక్క దేవుడు లేడు గాక వేరొక దేవుడు లేడు అనేటువంటి మాట ఆయన తెలియపరచిన వాడై ఉన్నాడు ఇంకా చూసినట్లయితే దేవుడు మంచివాడు అయి ఉన్నాడు మంచివాడు ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా మానవ జీవితంలో మంచిని ప్రతి వ్యక్తి కోరుకునేవాడై ఉన్నాడు మనిషి యొక్క సంపూర్ణత పరిపూర్ణత ఎక్కడ ఉంది అని అంటే ఆ పరిపూర్ణత ఉన్నటువంటిది దేవుడై ఉన్నారు అని మనిషి తన జ్ఞానమును బట్టి మరి నిర్వచించు వాడు వాడుగా ఉంటూ ఉన్నాడు మరి ఇంకా గమనించినట్లయితే ఆయన భూమి ఆకాశములు నిండి ఉన్నటువంటి వాడు సర్వజ్ఞుడై ఉన్నాడు అగోచరుడై ఉన్నాడు పరిశుద్ధుడై ఉన్నాడు న్యాయవంతుడై ఉన్నాడు సత్యవంతుడై ఉన్నాడు దయాళుడై ఉన్నాడు ఆయన న్యాయాధిపతి అయి ఉన్నాడు హృదయములను పరిశోధించువాడు అయి ఉన్నాడు ఇంకా చూసినట్లయితే ఆయన రక్షకుడు అయి ఉన్నాడు మానవాళి యొక్క శరీర ప్రాణాత్మలను రక్షించగలిగిన రక్షకుడు అయి ఉన్నాడు ఆయన లోకమునకు వెలుగై ఉన్నాడు ఆయన ప్రేమై ఉన్నాడు దేవుడు ఆత్మయ్య ఉన్నాడు దేవుడు త్రియేక దేవుడై ఉన్నాడు ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా ఇంకా ఇంకా ఎన్నో సంగతులు పరిశుద్ధ గ్రంథములు దేవుని వచ్చి ఉన్నటువంటి విషయాలు మనం చూడగలం పరిశుద్ధ గ్రంథం చదువుతూ ఉంటే ఈ విషయాలన్నీ మనము మరి గుర్తించగలుగుతాం ప్రియమైన దేవుని పిల్లలారా దేవుడు తనను తాను బయలుపరుచుకొనడానికి మరి ఇస్రాయలీలను ఐగుప్తుల నుండి విడిపించడానికి మోషే గారికి ఆయన తనను తాను బయలుపరుచుకున్నప్పుడు మోషే గారిని పిలిచి ఐగుప్తులోనికి వెళ్ళి ఇస్రాయల్ని విడిపించుదాం మన ఇద్దరం వెళదాం రమ్మని చెప్పి ఆయన తన ప్రణాళికను తెలియపరిచినటువంటి సమయమందు తాను ఉన్నవాడను అని చెప్పి తన పేరును బయలుపరుచుకున్నటువంటి వాడై ఉన్నాడు నేనేమంటూ ఉన్నాను అనంటే మనిషి యొక్క జీవితములో దేవుడు అనేటువంటి ఒక ఆధారపడేటువంటి తత్వము లేక దేవుని గురించి తెలుసుకోవలసినటువంటి మానవుడు తెలుసుకోవలసినటువంటి సంగతి ఉన్నది అనేటువంటిది అక్కడ దేవుడు రుజువుపరుస్తూ ఉన్నాడు వారికి తెలియజేస్తూ ఉన్నటువంటి వాడ ఉన్నాడు దేవుడు కార్యములను జరిగిస్తాడు సర్వశక్తి కలిగినటువంటి వాడు అనేటువంటిది నిరూపించడానికి ఐగుప్తులు అనేకమైనటువంటి అద్భుత కార్యములను చేస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు సృష్టిలో ఆయన సర్వాధికారము కలిగిన వాడు అని నిరూపించడానికి అద్భుత కార్యములను ఆయన జరిగించిన వాడు ఉన్నాడు సముద్రమును పాయలు చేసి ఆరు నెలలుగా చేసి ఇస్రాయలను నడిపించినటువంటి వాడుగా ఉన్నాడు ప్రియమైన వారలారా ఆయన అగ్నిస్తంభములో మేఘస్తంభములో ఉండి వారిని నడిపిస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు దేవుడు అనేటువంటి ఆలోచన మానవాళికి కలుగజేస్తున్న వాడుగా ఉన్నాడు దేవునితో కలిసి నడవాలి దేవునితో కలిసి జీవించాలి దేవుడు అనేటువంటి విషయము మనిషి యొక్క జీవితములో కలిగి నడుచుకోవాలి అనేటువంటిది తెలియపరచడానికి దేవుడు ఇవన్నీ జరిగించినటువంటి వాడ ఉన్నాడు కాబట్టి నేటి దినముల్లో మనము అనేకమైనటువంటి బోధలు వినుచున్నాం అది ఏ మతమైనా కానీ ఏ ప్రాంతమైనా కానీ ఏ విధమైనటువంటి పద్ధతులైనా కానీ దేవుని కూర్చున్నటువంటి సంగతులు బోధించబడతా ఉన్నవి ఫలాంది దేవుడు ఫలాంది దేవుడు అని చెప్తూ అనేకమైనటువంటి ఆచారములను వ్యవహారములను నడిపిస్తూ మానవు యొక్క జీవితములో దేవుని యొక్క జోక్యము తప్పనిసరిగా ఉండాలి అని చెప్పి చెబుతూ ఉన్నటువంటి ఉన్నవి అనేకమైనటువంటి శాస్త్రములు బయలుదేరినవి ప్రపంచములో అన్ని దేశముల్లో చూస్తే దేవుని విషయము బోధించినటువంటి ప్రాంతమే లేదు దేవుని గురించి ఆరాధించినటువంటి ప్రాంతమే లేదు వారు వారికి నచ్చిన రీతిగా వారికి అర్థమైన రీతిగా వారికి తోచినటువంటి ఆచార వ్యవహారముల్లో దేవుణ్ణి ప్రార్థించటము దేవుణ్ణి ఆరాధించటము దేవుడు అనే సంగతి కలిగి ఉండటము ఈ దేవుడు మాకు ఇది చేస్తాడు అని చెప్పి నమ్మకం కలిగి ఉండటం అనేటువంటి జరుగుతూ ఉన్నది ఎందుకు ఈ విషయాలన్నీ ఈరోజు మనము ధ్యానం చేయడానికి దైవ సన్నిధిలో మనం వీటిని ఆలోచన చేస్తూ ఉన్నాం ఎందుకు ఈ విషయాలన్నిటిని మనము పరిశీలన చేస్తున్నాము అని అంటే ప్రియమైన దేవుని పిల్లలారా ఈ లోకము గతించబోచూ ఉన్నది దేవుని యొక్క రెండవ రాకడ అనేటువంటిది రాబోచు ఉన్నది ఆయన మనల్ని ఆయన రాజ్యంలోనికి తీసుకొని వెళ్ళబోతూ ఉన్నాడు పరిశుద్ధ గ్రంథములో బోధించినటువంటి అనేకమైనటువంటి విషయములు నెరవేర్పులోనికి రాబోతూ ఉన్నవి సూచనలు జరుగుతూ ఉన్నవి సూచక్రియలు జరుగుతూ ఉన్నవి నేనేమంటున్నాను అనంటే మనిషి యొక్క జ్ఞానము దేవుని వెతుకుతూ ఉన్నది గనక ఈరోజు ప్రతి వ్యక్తి యొక్క జీవితంలో దేవుడు అనేటువంటి మాట విననటువంటి వాడు తెలియనటువంటి వాడు లేనే లేడు గనక దేవుని గురించి సవివరంగా తెలుసుకొనడానికి ప్రయత్నం చేయాలి అంటున్నాను నేను సవివరంగా తెలుసుకొనడానికి ప్రియమైన దేవుని పిల్లలారా మనకి ఏదైతే అందనిదిగా ఉన్నదో తెలియనిదిగా ఉన్నదో వాటి యొక్క పరిపూర్ణతలోనే దేవుడు అనేటువంటి ఉనికి ఉన్నది గనక దేవుని కూర్చున్నటువంటి విషయంలో సరిగా తెలుసుకొనడానికి ప్రయత్నం చేయవలసిన వారమై ఉన్నాము దేవుని ఆరాధించి లేకపోతే దేవుని ఎడల భయభక్తులు కలిగి జీవించడమే మానవ కోటికి విధి అయి ఉన్నది అదే దేవుడు నియమించాడు అలాగే జీవించాలి అనేది మరి మహాజ్ఞాని అయినటువంటి సలోమోను మహారాజు తెలియజేస్తున్నటువంటి విషయమై ఉన్నది కనుక మనం గ్రహించుకోవాలి అంటున్నాను నేటి దినాల్లో శాస్త్రవేత్తలైనటువంటి వారు సత్యాన్వేషకులైనటువంటి వారు దేవుని గురించి అనేక విని విషయాలను పరిశోధిస్తూ పరిశోధిస్తూ ఇంకా సలోమాను మహారాజు గారు చెప్పినటువంటి సంగతుల్లో కనుగొనలేనటువంటి అనేకమైనటువంటి విషయాలను పరిశోధించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు సొలోమాను గారికి ఎప్పుడో ఆ విషయాలు అవగాహన అయిపోయినవి దేవుడు బయలుపరిచారు దేవుడు తన జ్ఞానమును ఆయనకి తెలియజేస్తున్నటువంటి వారుగా ఉన్నారు ఇప్పుడు ఆయన చెప్పినటువంటి విషయములను అర్థం చేసుకునేటువంటి ప్రయత్నంలో పండితులైనటువంటి వారు శాస్త్రవేత్తలైనటువంటి వారు ఇంకా అనేకమైన విషయాలు తెలుసుకోలేక వెనకబడిపోయినటువంటి వారు ఉన్నారు నేనేమంటున్నానంటే దైవ జ్ఞానము చేత దేవుని జ్ఞానము చేత నింపబడినటువంటి సలోమోను గారు చెప్పినటువంటి విషయములు మానవ జీవితములు శాశ్వతమైనటువంటివి కరెక్ట్ అయినటువంటివి గనుక మనం ఈ మాటను అంగీకరించాలంటున్నాను నేను దేవుని ఎడల భయభక్తులు కలిగి జీవించటం అనేటువంటిది మానవులకు విధి అయి ఉన్నది తప్పనిసరి ఉన్నది అలాగే మనము జీవించాలి ఇది మానవ కోటికి విధి అనేటువంటి సంగతి గ్రహించుకొని నడుచుకోవాలి అంటూ ఉన్నాను నేను రెండవ విషయంలోనికి వస్తూ ఉన్నాను అదేమిటి అనంటే దేవాలయము ప్రిమయం దేవుని పిల్లలారా దేవాలయము అనేటువంటిది దేవుని ఉనికిని దేవుని సన్నిధిని దేవుని మహిమను తెలియజేసేదై ఉన్నది దేవుని గుణములను లక్షణములను ప్రచురము ఉన్నది ప్రకటన ఉన్నది కాబట్టి దేవాలయములోనికి వెళుతున్నాము అని అంటే ఇక్కడ దేవుని ఉనికి ఉన్నదని అర్థం దేవుని సన్నిధి ఉన్నదని అర్థం దేవుని మహిమ ఉందని అర్థం అక్కడ దేవుని లక్షణాలు దేవుని గుణాలు అక్కడ వివరించబడతాయి తెలియజేయబడతాయి అని అర్థం వాటిని ద్వారా మనము దేవుని గురించినటువంటి జ్ఞానము తాను నింపబడి దేవునికి లోబడి దేవుని భయభక్తులు కలిగి మనము జీవించగలిగే అవుతాం ఒక మనిషి తన జీవితంలో సుఖంగా సంతోషంగా తన జీవితాన్ని గడపాలి నరకములో అగ్నిగుండంలో పడకుండా మోక్షంలోనికి చేరాలి అని అంటే దేవాలయములోనికి వెళ్ళి దేవుని కూర్చున్న సంగతులను తెలుసుకునేవారుగా ఉండాలి ప్రియమైన దేవుని పిల్లలారా మనం పరిశుద్ధ గ్రంథములో బైబిల్లో దేవాలయమును గుర్చినటువంటి విషయమును చూస్తే దేవాలయం అనేటువంటిది దేవుని ఇల్లయ్యున్నదని దేవుని మహిమతో నింపబడి ఉన్నదని దేవుని గురించి బోధించు స్థలమై ఉన్నది అని మనము వాక్యములో చూడగలుగుతూ ఉన్నాం అలాగే మోషే గారు ప్రత్యక్ష గుడారమును నిర్మించారు నిర్గమకాండము నలభై అధ్యాయంలో దేవుడు మరి తన యొక్క ఉనికిని తన యొక్క మహిమను గురించి వివరించడానికి వారు తెలుసుకొనడానికి ప్రత్యక్ష గుడారమును మోషే గారు ద్వారా నిర్మింపజేశారు అది దేవాలయము అయి ఉన్నది తర్వాత సులోమను మహారాజు గారు స్థిరంగా ఉండేటువంటి దేవాలయమును కట్టించినటువంటి ఉన్నాడు రాజుల మొదటి గ్రంథం అధ్యాయముల విషయాన్ని మనం చూడగలుగుతాం అలాగే దాన్ని పడగొట్టిన తర్వాత జరూబ్బాబేలు మరలా తిరిగి దేవాలయాన్ని కట్టించాడు అది గారి గ్రంథం మూడవ అధ్యాయములో దాని వివరమంతా మనం చూడగలుగుతాం తర్వాత కాలంలో దానిని కూడా పడగొట్టి మరలా తిరిగి కట్టే సమయంలో హేరోదు మరలా దేవాలయంను కట్టించాడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ హేరోజు కట్టించినటువంటి దేవాలయంలోనికే వెళ్ళి ప్రవక్తల యొక్క గ్రంథములను చదివినటువంటి వాడుగా బోధించినటువంటి వాడుగా పండితులైనటువంటి వారితో తర్కించినటువంటి వాడుగా ఉన్నాడు ఇది నా తండ్రి దేవాలయము దీన్ని మీరు దొంగలగుగా చేస్తూ ఉన్నారు అని అక్కడ రూకలు మార్చేటువంటి వారిని వ్యాపారం చేస్తున్నటువంటి వారిని ఆయన కొరడా తీసుకొని కొట్టినటువంటి వాడుగా ఉన్నాడు ఈ దేవాలయం విషయంలోనికి వస్తే దేవుని ఉనికిని దేవుని యొక్క మహిమను దేవుని యొక్క లక్షణములను తెలియపరిచేది అయి ఉన్నది ఇది మనిషి జీవితానికి అవసరము అనేటువంటి సంగతి మనం గ్రహించుకోవాలి ఆయన శరీరదారిగా అనగా దేవుడే శరీరధారిగా ఈ లోకములోనికి వచ్చి ఆయన మరి పరలోకపు రాజ్య సువార్తను ఆయన ప్రకటిస్తున్నటువంటి వాడుగా అద్భుత కార్యములు చేస్తున్నటువంటి వాడుగా ఉన్న కాలములోనే ఆయన వెళ్ళి దేవాలయములో లేఖనములను చదివిన వాడిగా బోధించినటువంటి వాడుగా ఉన్నాడు కాబట్టి దేవాలయం యొక్క ప్రత్యేకత మనిషి యొక్క జీవితానికి అవసరము అనేది ఆయన తెలియజేస్తున్నాడు నేటి దినాల్లో కొంతమంది మనుషులు దేవుడు అనేటువంటి విషయాన్ని తన జీవితంలోనికి రానివ్వరు దేవాలయము అనేటువంటిది తన జీవితంలోనికి రానివ్వరు దేవుడు లేకుండానే దేవాలయం లేకుండానే ప్రార్థన లేకుండానే జీవితాలను ముగించేసేటువంటి వారై ఉన్నారు వారి గతి ఏమవుబోతుందో తీర్పు రోజున మనిషి యొక్క జీవితములో దేవుడు దేవాలయము ప్రార్థన ఇవి మూడు ఉండవలసి ఉన్నవి అనేటువంటి విషయము తెలియజేయడానికే నేటి దినమైన ఈ వాక్యమును మీ ముందుకు తీసుకొని వచ్చి ఉన్నాను ప్రతి మనిషి దేవుని గురించినటువంటి సంగతులు తెలుసుకోవాలి ప్రతి మనిషి దేవాలయంలోనికి వెళ్ళి దేవుని యొక్క లక్షణములు తెలుసుకొని దేవుని ఆరాధించేవారుగా ప్రార్థించేవారుగా ఉండాలి ప్రతి మనిషి తన యొక్క శరీర ప్రాణాత్మలకు అవసరమైనటువంటి రక్షణ గురించి దేవుని ప్రాధేయపడేవారుగా ప్రార్థించేవారుగా ప్రార్థన జీవితం గడిపేవారుగా ఉండాలి ప్రార్థన లేకుండా దేవాలయం లేకుండా దేవుడు లేకుండా జీవితమును మానవుడు గడపడానికి వీలు లేదు అనేటువంటిదే నేటి దినం వాక్యములో ఉన్నటువంటి సారాంశమై ఉన్నది ఇప్పటి వరకు వాక్యం చూసినటువంటి దేవుని పిల్లలారా ఒకవేళ నీవు దేవుని గురించినటువంటి నమ్మకము లేనివాడవుగా లేని దానవుగా ఉంటే ఇప్పుడైనా దేవుని గురించి తెలుసుకోమంటూ ఉన్నాను అలాగే దేవాలయములోనికి వెళ్ళని వాడవుగా ఉంటే దేవాలయములోనికి వెళ్ళి దేవుని యొక్క లక్షణములు దేవుని యొక్క గుణములు తెలుసుకోవాలి అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాను ఇప్పటి వరకు ప్రార్థన అనేటువంటిది నువ్వు చేయని వాడవుకుంటే దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేసి దేవుడిచ్చే దీవునులు పొందుకోవాలి అంటూ ఉన్నాను ప్రియమైన దేవుని పిల్లలారా క్రొత్త నిబంధన గ్రంథములో మనం చూస్తే క్రీస్తు యొక్క శరీరము దేవాలయమై ఉన్నది అని పోల్చబడి ఉన్నది అనేటువంటి విషయాన్ని మనం చూస్తాం అలాగే క్రీస్తు ప్రవ్య పరలోకమునకు దేవాలయమై ఉన్నాడని ప్రయత్న గ్రంథము ఇరవై ఒకటో అధ్యాయం ఇరవై రెండవ మనం చూడగలుగుతాం విశ్వాసులు మరి సజీవమైనటువంటి రాళ్ళుగా కట్టబడుతూ ఉన్నారు ఆత్మీయ దేవాలయముగా వారు నిర్మించబడుతూ ఉన్నారు దేవుని కొరకు అనేటువంటి విషయము మరి పత్రికల్లో అనగా కొరి రాసిన మొదటి పత్రిక ఆరవ అధ్యాయము వచనములో మనము చూడగలుగు ఉన్నాం కాబట్టి దేవాలయము అనేటువంటి ప్రస్తావన లేకపోతే దేవాలయము అనేటువంటి విషయము మనిషి యొక్క జీవితానికి అవసరమై ఉన్నది అనేది మనము గ్రహించుకోవాలి అంటూ ఉన్నాను అలాగే మూడవదిగా చూసినట్లయితే ప్రార్థన అంటే దేవునితో మాట్లాడుట దేవునితో సహవాసం చేయుట క్షేమకరమైనటువంటి జీవితమును ఆశించడం ఇదే ప్రార్థన ఉన్నది సరే ప్రార్థనలో అడిగినవి ఇవ్వబడతాయి అనే విషయము అంటే మీరు అడుగుడి మీకు ఇవ్వబడునని అన్నారు మనం ఏం అడుగుతామో అవి మనం పొందుకుంటాము అనేటువంటిదే ప్రార్థనది ప్రార్థనలో జ్ఞానము మనకు లభిస్తుంది మనిషి క్షేమంగా జీవించడానికి అవసరమైన జ్ఞానము లభిస్తుంది అలాగే మనిషికి శాంతి సమాధానము ప్రార్థన వలన లభిస్తాయి నువ్వు ప్రార్థన చేస్తేనే శాంతి సమాధానం నీకు దొరుకుతుంది అనేటువంటిది నువ్వు గ్రహించుకోవాలి అంటూ ఉన్నాను నేను అలాగే ప్రార్థన వలన పాపికి రక్షణ వస్తుంది నువ్వు రక్షించబడాలి అంటే నువ్వు ప్రార్థన చేయాలి అంటూ ఉన్నాను నేను అలాగే విశ్వాసికి బలము వస్తుంది ప్రార్థన వలన విశ్వాసి బలపరచబడతాడు అలాగే ప్రార్థన వలన స్వస్థత వస్తుంది ప్రార్థన వలన నీవు ఆరోగ్యకరమైనటువంటి జీవితాన్ని జీవించగలుగుతాం ప్రార్థన అనేటువంటిది అసాధ్యమైనటువంటి విషయములో సాధ్యపడేటట్లుగా దేవుడు నీకు నెరవేర్పులోనికి తీసుకొని వచ్చి మేలు చేసేవాడై ఉన్నారు కాబట్టి ఏదైనా విషయము ఇది అసాధ్యమని నువ్వు అనుకుంటే దేవునికి ప్రార్థన చేయి దేవుడు సాధ్యపరిచి చూపించగలిగేవాడై ఉన్నాడు నీకు మేలు చేసేవాడై ఉన్నాడు అంటున్నాను నేను చివరికి ఒక మాట నేను గుర్తు చేస్తూ ఉన్నాను అదేమిటి అని అంటే ప్రార్థన అనేటువంటిది దేవుని యొక్క పరిశుద్ధాత్మను పొందుకునేటట్లుగా చేస్తుంది లుకస్తు వార్త పదకొండవ అధ్యాయము తొమ్మిది నుంచి పదమూడవ వచనం వరకు ఉన్న వాక్య భాగం చూస్తే పదమూడవచనంలో మాటను మనం చూస్తాం ఏమిటి అనంటే ప్రార్థన వలన దేవుని యొక్క పరిశుద్ధాత్మను పొందుకోగలుగుతాం దేవుని యొక్క పరిశుద్ధాత్మను పొందుకున్న వారు దేవుని రాజ్యంలో దేవునితో ఉండగలుగుతారు అపోస్తల కార్మిక గ్రంథము రెండవ అధ్యాయము పదిహేడవ వచనం నుండి ఇరవై ఒకటో వచనం వరకు ఉన్నటువంటి వాక్య భాగంలో చూస్తే అంత్యదినములందు అందరి మీద ఆత్మను కొమ్మరిస్తానని దేవుడు వాగ్దానం చేశారు అక్కడ కొన్ని వివరాలు చెప్పబడ్డాయి అంత్యదినాల్లో పరిస్థితులు ఎలా ఉంటాయని చివరికి ఇరవై ఒకటో వచనములు అంటాడు అప్పుడు ప్రభువు నామంను బట్టి ప్రార్థన చేయు వారందరూ రక్షణ పొందుదురు అని అంటున్నాడు కాబట్టి ఈ కడవర దినాలలో ఈ అంచె దినాలలో జరగబోతున్నటువంటి విషయాలు ముందుగానే వ్రాయబడి ఉన్నవి కనుక వాటిని మనం చూస్తూ ఉన్నాము కనుక మన జీవితంలో ప్రార్థన అనేటువంటిది మనం కలిగిన వారమై ఉంటే దేవుని ప్రార్థించగలుగుతాం ప్రార్థన వలన రక్షణ మనము పొందగలుగుతాము కాబట్టి మనిషి యొక్క జీవితము మోక్షములోనికి చేరాలి అని అంటే దేవుడు దేవాలయము ప్రార్థన అనేటువంటి మూడు విషయములకు ప్రాధాన్యత ఇవ్వాలి మూడింటితో కలిసి తన జీవితమును నడుపుకోవాలి దేవుడి గురించి దేవాలయం గురించి ప్రార్థన గురించి తెలుసుకోగలిగినటువంటి సంగతులన్నీ తెలుసుకొని పాటించినటువంటి వాడే దేవుని రాజ్యంలోనికి చేరగలుగుతాడు ప్రియమైన దేవుని పిల్లలారా మన భారతదేశంలో కానీ ఇతర దేశాల్లో కానీ అందరూ నమ్మేటువంటి విషయం ఏమిటి అని అంటే దేవుడు ఉన్నాడు దేవుడు తీర్పు తీరుస్తాడు దేవుడు మోక్షంలోనికి చేర్చుకుంటాడు తన ఎడల భయభక్తులు కలిగి జీవించినటువంటి వారిని నరకములు అగ్నిగొండములు పడవేసి శిక్షిస్తాడు అని తీర్పు అనేటువంటిది దేవుని సన్నిధిలో ఉన్నది అని ఈ రోజున నీకు నాకు మనకు కూడా ఈ వాక్యము వర్తిస్తుంది అంటున్నాను నేను కాబట్టి ప్రతి మనిషి కూడా దేవుని ఎడల భయభక్తులు కలిగి జీవించాలి దేవుడు దేవాలయము ప్రార్థన అనేటువంటి మూడు విషయములతో జీవితాన్ని ఎవరైతే పరిపూర్ణం చేసుకోగలుగుతాడో వారు మోక్షంలోనికి చేరగలిగేవారవుతారు అట్టి ధన్యత భాగ్యము దేవుడు మీకెల్లకనుగ్రహించి ఆ ఆమె ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడువైన దేవానికి స్తోత్రములు తండ్రి నేటి దినమున మీరు బోధించినటువంటి సంగతులు ప్రతి వ్యక్తి గ్రహించుకొనడానికి జ్ఞానమును వివేచనను మీరు దయచేయమని వేడుకుంటున్నాము దేవుడు దేవాలయము ప్రార్థన ఈ మూడు కలిగినటువంటి మానవ జీవితమే శ్రేష్టమైంది మోక్షములోనికి చేరడానికి అర్హత కలిగింది అని మీరు సెలవిచ్చిన వారై ఉన్నారు కనుక వారందరూ గ్రహించుకొని దేవుడు దేవాలయము ప్రార్థన అనేటువంటి అంశముల చేత నింపబడిన వారై ఉండినట్లు దీవించమని ఏసునామంలో ప్రార్థన చేయించున్నాం పరమ తండ్రి ఆమెన్ తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ సర్వశక్తి గల త్రీ దేవుని దీవెన